हाय फ्रेंड्स, सो लास्ट क्लास लो मनम एसक्यूएल की संबंधी अलाने डेटाबेस की संबंधी सम कॉन्सेप्ट्स चूसा। सो डेटाबेस लो वच्चेसर की डेटा इंडिपेंडेंस चूसा, सो अलाने डेटा मॉडल्स चूसा। सो नेक्स्ट डेटा मॉडल्स लो मन की वेरी वेरी इंपॉर्टेंट मॉडल ईआर मॉडल। सो मन को ऑलरेडी हायरार्किकल मॉडल नेटवर्क मॉडल उन्नाई, सो अवन्नी मन की इप्पुडु यूज चेयट्लेदु। सो नेक्स्ट मनम एक्कुवगा यूज चेसे मॉडल्स वच्ची ईआर मॉडल अलाने रिलेशनल मॉडल। सो ई रेंडु मॉडल्स मनम क्लियर गा चूद्दाम। सो ईआर मॉडल गुरिंचि चेप्पालि अंटे फस्ट आफ् आल ईआर मॉडल नि मनम त्री कॉम्पोनेंट्स गा तीसुकुंटाम। सो मेन ईआर मॉडल लो मनम यूज चेसे कॉम्पोनेंट्स त्री कॉम्पोनेंट्स। आ त्री कॉम्पोनेंट्स एंटी अंटे फस्ट कॉम्पोनेंट इज एंटिटी, द सेकंड कॉम्पोनेंट इज एट्रिब्यूट्स, दैट इज एट्रिब्यूट्स, द थर्ड कॉम्पोनेंट इज रिलेशनशिप्स। सो टोटल गा मनम ईआर मॉडल गुरिंचि तेलुसुकोवाली अंटे फस्ट अंदुलो उन्न कॉम्पोनेंट्स एंटिटी कॉम्पोनेंट एट्रिब्यूट्स एंड रिलेशनशिप्स। सो ईआर मॉडल असलु मनम एंदुकु यूज चेस्तामु अनेदी मनम ऑलरेडी डेटा मॉडल्स కాన్సెప్ట్ లో చూసాం। సో డేటా మోడల్స్ లో మనం ఈఆర్ మోడల్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే కాన్సెప్చువల్ వ్యూని మనం రిప్రజెంట్ చేయడం కోసం మనం ఈఆర్ మోడల్ యూజ్ చేయడం జరుగుతుంది। సో ఈఆర్ మోడల్లో ఉన్న త్రీ కాంపోనెంట్స్ గురించి మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటిటీ కాంపోనెంట్లో మనకి టైప్స్ ఏంటి అంటే వీక్ ఎంటిటీ, ఫస్ట్ పాయింట్ ఈజ్ వీక్ ఎంటిటీ, ద సెకండ్ వన్ ఈజ్ స్ట్రాంగ్ ఎంటిటీ। సో స్ట్రాంగ్ ఎంటిటీ అన్న నార్మల్ ఎంటిటీ అన్న మన రిప్రజెంటేషన్ ఒకటే ఇస్తాం। సో ద మెయిన్ పార్ట్ ఈజ్ వీక్ ఎంటిటీ। నెక్స్ట్ అట్రిబ్యూట్స్కి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ ఈజ్ కీ అట్రిబ్యూట్స్, సెకండ్ వన్ కాంపోజిట్ అట్రిబ్యూట్స్, థర్డ్ వన్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫోర్త్ వన్ డిరైవ్డ్ అట్రిబ్యూట్స్। सो ई फोर पार्ट्स मन के एट्रिब्यूट्स अने कॉम्पोनेंट्स वस्ताई। नेक्स्ट रिलेशनशिप्स, वेरी वेरी इंपॉर्टेंट रिलेशनशिप्स, वन टू मेनी रिलेशनशिप, मेनी टू वन रिलेशनशिप, फोर्थ वन मेनी टू मेनी रिलेशनशिप्स। सो टोटल गा मन की त्री कॉम्पोनेंट्स लो एंटिटी attributes, relationships, weak entity, key attributes, composite attributes, multi-valued attributes, derived attributes, అలానే మనకి four relationships। సో ఈ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే ER మోడల్ ని డిజైన్ చేస్తాం। సో ER మోడల్ లో ఫస్ట్ కాంపోనెంట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంటిటీ। వాట్ ఇస్ ఎంటిటీ? సో ఎంటిటీ గురించి చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఏ రియల్ వర్డ్ ఆబ్జెక్ట్। సో మనకి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ లో మనం ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ని రియల్ వరల్డ్ లో మనం ఎంటిటీ అని మెన్షన్ చేయొచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ లో మనకి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటాబేస్ కనుక మనం కన్సల్ట్ చేస్తే స్టూడెంట్ ఈజ్ ఏ డేటాబేస్, అలానే టీచర్స్ ఆర్ డేటాబేస్, సో క్లాసెస్ అండ్ కోర్సెస్. సో మనం ఒక కాలేజ్ అనే డేటాబేస్ తీసుకుంటే ఆ కాలేజ్ అనే డేటాబేస్లో మేబీ స్టూడెంట్స్, టీచర్స్, క్లాసెస్, కోర్సెస్ అనేవి ఎంటిటీస్. ఎంటిటీస్ ఈజ్ అన్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో వాట్ ఈజ్ సెకండ్ వన్? ఎంటిటీ సెట్స్. సో ఎంటిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ అయితే, ఎంటిటీ సెట్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. సో ఇక్కడ సిమిలర్ టైప్స్ ఆఫ్ ఎంటిటీ మీన్స్ అన్ ఎంటిటీస్ అండ్ మే కంటైన్ ఎంటిటీస్ విత్ అట్రిబ్యూట్స్ షేరింగ్ సిమిలర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేది మనం తీసుకున్నాం ఆల్రెడీ. సో స్టూడెంట్ అనేది ఎంటిటీ అయితే ఇక్కడ స్టూడెంట్లోకి సంబంధించిన, దట్ ఈస్ స్టూడెంట్ సెట్, స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ అయితే ఎంటిటీ సెట్ కంటైన్స్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్. సో స్కూల్కి సంబంధించిన ఆల్ స్టూడెంట్స్ ఆర్ కాలేజ్కి సంబంధించిన ఆల్ స్టూడెంట్స్,
వాళ్ళ యొక్క కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ని అట్రిబ్యూట్ గా తీసుకొని మనం ఒక సెట్ ఒక ఎంటిటీ గా ఫామ్ చేస్తే దాన్నే మనం స్టూడెంట్ సెట్ ఆర్ ఎంటిటీ సెట్ అంటాం. సో ఎంటిటీ అంటే దట్ ఈస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ మెయిన్ ఈజ్ ఆబ్జెక్ట్. అంటే మనం స్టూడెంట్, టీచర్, దట్ ఈస్ ఎంటిటీ వన్ పార్ట్, బట్ వాటి యొక్క వాల్యూస్ యొక్క కలెక్షన్ని మెన్షన్ చేస్తే మనం దానిని ఎంటిటీ సెట్ అంటాం. సో నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఇక్కడ మనం కాన్సెప్చువల్ వ్యూలో దిస్ ఈజ్ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ అని ఆల్రెడీ మనం డేటా మోడల్స్ కాన్సెప్ట్లో చూసాం. సో మనకి ఎంటిటీస్కి ఎంటిటీ సెట్స్లో ఇక్కడ ఎంటిటీలో వీక్ ఎంటిటీ అని చెప్పుకున్నాం. సో ఎంటిటీకి మనం రిప్రజెంట్ చేసే సింబల్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఎంటిటీ రిప్రజెంటేషన్ సింబల్, దిస్ ఈజ్ ఎంటిటీ. నెక్స్ట్ దిస్ ఈజ్ వీక్ ఎంటిటీ. సో మనకి ఎంటిటీలో ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ అని చెప్పుకున్నాం. సో ఎంటిటీని రిప్రజెంట్ చేయాలంటే రెక్టాంగులర్లో ఇలా రిప్రజెంట్ చేస్తారు, వీక్ ఎంటిటీ అయితే మనం ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నట్టే ఎంటిటీలో ఉన్న వాల్యూస్ని రిప్రజెంట్ చేసే వాటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. సో లెట్ మీ రైట్ ఎంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై మీన్స్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ called attributes. So for example, student అనేది మనకి ఎంటిటీ అయితే దానికి సంబంధించి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, నేమ్, మేబీ నెంబర్, క్లాస్ అండ్ ఏజ్. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్. సో ఇలా సమ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎంటిటీకి సంబంధించి వాటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఆల్రెడీ ప్రీవియస్ మనం హైరార్కల్ ఫామ్లో చెప్పుకున్నాం యాట్రిబ్యూట్స్లో ఏమేమి ఉంటాయి, కీస్ యాట్రిబ్యూట్స్, కాంపోజిట్ యాట్రిబ్యూట్స్, మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్, అలానే డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాట్రిబ్యూట్ని మనం ఎలా మెన్షన్ చేస్తాము అంటే ఎలిప్ట్ ఫామ్స్లో మనం యాట్రిబ్యూట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో యాట్రిబ్యూట్లో మనకు వచ్చేసరికి కీస్ యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ రిప్రజెంట్స్. సో కీ యాట్రిబ్యూట్స్ మీన్స్ యాట్రిబ్యూట్లో కీ కనుక అప్లై చేస్తే మనం ఇలా అండర్లైన్ ఫామ్ చేస్తే వాటిని కీ యాట్రిబ్యూట్స్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి కాంపోజైట్ యాట్రిబ్యూట్స్. కాంపోజైట్ యాట్రిబ్యూట్స్ మీన్స్ మనం ఒక యాట్రిబ్యూట్ని మెన్షన్ చేసి దాని నుంచి టూ, దట్ ఈస్ టూ యాట్రిబ్యూట్స్ ఒక కాంబినేషన్గా మనం ఒక యాట్రిబ్యూట్ని ఫామ్ చేస్తే దాన్ని మనం కాంపోజైట్ యాట్రిబ్యూట్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చి మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. సో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ నెంబర్ అంటే మనకి ఒకటే నెంబర్ ఉండాలనేం లేదు, మోర్ దాన్ వన్ నెంబర్ ఉండొచ్చు. సో ఒకవేళ మీరు అలా మల్టీ వాల్యూడ్ నెంబర్స్ కనుక తీసుకుంటే ఆ యాట్రిబ్యూట్ని మనం ఇలా మెన్షన్ చేయాలి డయాగ్రమాటికల్గా. సో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. సో లాస్ట్ వన్ డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్. సో వాట్ ఈస్ డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్? సో డిరైవ్ అంటే మనం ఏదైనా ఒక యాట్రిబ్యూట్ నుంచి ఒక యాట్రిబ్యూట్ని డిరైవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏజ్ డిరైవ్ చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉందనుకోండి. సో స్టూడెంట్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్లో డేట్ ఆఫ్ బర్త్ యాట్రిబ్యూట్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ యాట్రిబ్యూట్ నుంచి మీరు ఏజ్ అనేది డిరైవ్ చేయొచ్చు. సో ఏజ్ అనేది మనకి డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అవుతుంది. సో ఇలా మనం యాట్రిబ్యూట్స్ని మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రిలేషన్షిప్స్. ఈ ఎంటిటీస్ మధ్యలో మనం రిలేషన్షిప్ మెన్షన్ చేయాలి అంటే మనకి రిలేషన్షిప్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎంటిటీ ఉంది, ఇక్కడ ఒక ఎంటిటీ ఉంది. ఈ టూ ఎంటిటీస్కి మధ్యలో వన్ నుంచి వన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఈజ్ అన్ ఎంటిటీ, టీచర్ ఈజ్ అన్ ఎంటిటీ. సో స్టూడెంట్ వన్ స్టూడెంట్కి వన్ టీచర్ టీచర్స్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ రిలేషన్షిప్ అనేది వన్ స్టూడెంట్ వన్ టీచర్, దట్ ఈస్ వన్ టు వన్. బట్ రివర్స్ తీసుకోండి, టీచర్ స్టూడెంట్. సో వన్ టీచర్ మెనీ స్టూడెంట్స్, అంటే వన్స్ ఒకసారి క్లాస్లోకి వెళ్ళిన తర్వాత వన్ టీచర్ టీచర్స్ మెనీ స్టూడెంట్స్, అక్కడ మనకి రిలేషన్షిప్ వన్ టు మెనీ రిలేషన్షిప్ అవుతుంది. సో రిలేషన్షిప్ మనం మెన్షన్ చేయాలి అంటే మనం ఇలా డైమండ్ షేప్లో రిలేషన్షిప్స్ని మెన్షన్ చేస్తాం. అందులో వన్ టు వన్ అయితే వన్ టు వన్, వన్ టు మెనీ అయితే వన్ టు మెనీ,
मेनी टू वन अच्छे मेनी टू वन ए फोर रिलेशनशिप्स अना मन की इला डायमंड शेप मन की मेंशन चाहिए सो इवी रिलेशनशिप्स सो नेक्स्ट मन ईआर मॉडल अलाने कीज़ उ नेक्स्ट एग्जांपल मन नेक्स्ट कॉन्सेप्ट चूदा थैंक यू.